हाई फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स मेरू ई कॉमर्स वेबसाइट्स लो इलेक्ट्रॉनिक्स एवं परचेज చేసినప్పుడు लाइक मोबाइल फोन लेदंटे रिफ्रिजरेटर इलांटिवि मीरू आर्डर పెట్టేటప్పుడు చూడండి మీరు డెబిట్ కార్డ్ త్రూ చాలా మంది పే చేస్తారు కదా అంటే ఆఫర్స్ ఉంటాయి అని చెప్పి అయితే అప్పుడు ATM కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు పేమెంట్ చేసేటప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది చూడండి డియర్ కస్టమర్ యువర్ SBI డెబిట్ కార్డ్ ఎండింగ్ 4424 ఇస్ నాట్ యాక్టివేట్ ఫర్ డొమెస్టిక్ ఈకామ్ ట్రాన్సాక్షన్ కైండ్లీ యూజ్ YONO ఆర్ YONO లైట్ INB IVR ఆర్ ATM ఆర్ విజిట్ బ్రాంచ్ టు ఎనేబుల్ ఇట్ అని చెప్పేసి మీకు ఈ విధంగా వస్తుందన్నమాట ఇలా ఎందుకు వస్తుందంటే మీరు అది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట మీరు YONO SBI ఉంటే కనుక మీరు ATM త్రూ చేసుకోవచ్చు ATMకి వెళ్ళి చేసుకోవచ్చు అదే మొబైల్ యాప్ ఉంటే కనుక మీ దగ్గర YONO SBI యాప్ ఆ యాప్లో కూడా మీరు ఈ విధంగా లాగిన్ అయ్యి మీరైతే అది ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ కామర్స్కి సంబంధించి అది ఎనేబుల్ చేసుకుంటే మీకు పేమెంట్ అనేది తీసుకుంటుంది లేదంటే తీసుకోదు మీకు ఈ విధంగా వస్తుందన్నమాట ఓకేనా అయితే ఈ విధంగా ఇది ఎనేబుల్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్పబోతున్నాను అనమాట ఒకసారి YONO SBI ఉంటే మీరు బ్యాక్ వచ్చేసి YONO SBI అనేది ఓపెన్ చేయండి ఓకే ఎంపిన్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తున్నాను ఓకేనా లాగిన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసి కార్డ్స్ అని కనిపిస్తుంది కదా కార్డ్స్ దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డెబిట్ కార్డ్స్ అని చెప్పేసి కనిపిస్తుందా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యూజ్ చేస్తున్నటువంటి ATM కార్డ్ని ఇక్కడ షో చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ప్రజెంట్ మీరు యూజ్ చేస్తున్నటువంటి డెబిట్ కార్డుని అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ మనకి కింద చూడండి బ్లాక్ కార్డు మేనేజ్ యూసేజ్ అండ్ లిమిట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూస్తే కనుక మనకి డొమెస్టిక్ యూసేజ్ అని చెప్పేసి ఇది డిజేబుల్లో ఉంది ఇది ఎనేబుల్ చేసుకోండి ఓకేనా ఇదో డిజేబుల్లో ఉన్నా పర్లేదు ఎనేబుల్లో ఉన్నా పర్లేదు ఏం కాదు ఇంటర్నేషనల్ యూసేజ్ ATM ట్రాన్సాక్షన్స్ ఓకే నెక్స్ట్ POS మెర్చెంట్ ట్రాన్సాక్షన్ ఇది అవసరం లేదు ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ ఓకే ఇది మెయిన్ ఇది ఎనేబుల్ పెట్టుకోండి ఇది డొమెస్టిక్ యూసేజ్ ఈ రెండు కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి ఓకేనా మనకి ఇది డిఫాల్ట్గా ఉంటుంది ATM ట్రాన్సాక్షన్స్ అనేది ఓకేనా మనం ఎందుకంటే డైలీ మనం అది యాక్టివిటీ చేస్తాం కాబట్టి అది డిఫాల్ట్గా ఎనేబుల్లో ఉంటుంది అది విడిచిపెట్టేసేయండి నెక్స్ట్ POS మెర్చెంట్ ట్రాన్సాక్షన్స్ ఇది మీరు పెట్టుకుంటే పెట్టుకోండి ఎనేబుల్ లేదంటే లేదు ఓకేనా మెయిన్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ అండ్ అలాగే డొమెస్టిక్ యూసేజ్ ఈ రెండు కూడా ఎనేబుల్లో ఉండాలి ముఖ్యంగా ఓకేనా ఇలా ఎనేబుల్ చేసుకున్నాక సేవ్ చేంజెస్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి దీనిపైన క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేయగానే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి OTP వస్తుంది ఆ OTPని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఓకేనా ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఓకేనా సబ్మిట్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు యూసేజ్ అండ్ లిమిట్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ డెబిట్ కార్డ్ అని చెప్పేసి వస్తుంది ఓకే చేయండి ఓకేనా అంతే ఈ విధంగా మీరు అది ఎనేబుల్లో పెట్టుకొని మీరైతే డెబిట్ కార్డు త్రూ పేమెంట్ చేయండి ఓకేనా ఈ కామర్స్లో వెబ్సైట్స్లో లైక్ మీరు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో షాపింగ్ చేసేటప్పుడు మీరు ముందుగా ఇది ఎనేబుల్ చేసుకొని ఓకేనా ఈ కామర్స్కి సంబంధించి ఇది అది ఎనేబుల్ చేసుకొని ఓకేనా ఇక్కడ చూడొచ్చు ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ అండ్ అలాగే డొమెస్టిక్ యూసేజ్ ఈ రెండు కూడా ఎనేబుల్లో పెట్టుకొని మీరైతే కార్డు త్రూ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట డెబిట్ కార్డు త్రూ పే చేయాల్సి ఉంటుంది ఇలా చేయకుండా చేశారంటే మటుకు మీరు ఎన్నిసార్లు పే చేసినా మీకు ఆ విధంగా చూపించడం జరుగుతుంది అనమాట మెసేజ్ వస్తుంది ఓకేనా పేమెంట్ అది ఎనేబుల్ చేసుకోండి ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి ఓకేనా అదన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ మీరు పొందడానికి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్